మంత్రాలు అంటారు కానీ వాటిని మహామంత్రములని అంటారు. ఆపదలో ఉన్నప్పుడు రెండు శ్లోకాలు హనుమ దగ్గర చెప్తే చాలు ఆయన కాపాడతారు. అలా కాదండి, హనుమాన్ చాలీస వచ్చింది. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ, ఒక మాట చెప్పింది. రెండో మాట మళ్ళీ, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోభవేత్, రెండో మాట చెప్పింది. ఈ రెండిటినీ కూడా పెద్దలు సుందరకాండలో మహామంత్రాలని పిలుస్తారు, శ్లోకరూప మంత్రాలంటారు. వీటిని హనుమ దగ్గర చెప్తే చాలు, హనుమ యొక్క విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. త్వయ్యేవ హనుమన్నస్తి అని సుగ్రీవుడు అంటాడు, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్తత్సమారంభాత్మయత్న పరోహవేత్. ఓ హనుమ, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను నేను. రామచంద్రమూర్తిని కలుసుకోవడం, సీతారాములిద్దరూ కలిసి ఆసనం మీద కూర్చోవడం, పట్టాభిషేకం జరగడం నీ వలన మాత్రమే జరుగుతుంది అని నేను నమ్మాను. హనుమా, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి. సీతమ్మంతటిది చెప్పింది, అందుకే ఆ శ్లోకం చెప్తే అది మహామంత్రం, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుందంటారు. అలాగే తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ. హనుమా, నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమా, నీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటారు. హనుమ అంటే హనుమయే, అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు, అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు 3 వస్తారు, ఒకరు వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, 3వ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు, ఈ 3 రాగలరు. మరి రేపు పొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారా? మరి రాముడితో ఎవరొస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. ఒకటికి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధవు. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా నీకు తెలియని నీజా, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా. నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు, 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు, నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్ది శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా, హనుమ పాదములు పట్టుకున్నవాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది, ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి. శ్మశానంలో కట్టిన గొప్ప ప్రాసాదం ఎంత గొప్పదైతే కావచ్చు, ఎవరు వీళ్ళు అందులో ఉంటారు, ఎవరు పడుకుంటారు అందులో? ఎన్ని గుణములు ఉన్నా అహంకార గ్రస్తమైనటువంటి జీవితం 10 మందికి పనికొచ్చేది కాదు. వినయం ఎక్కడుంటుందో అక్కడ లోకానికి పనికొస్తారు.
ఆ వినయానికి రాశీభూతమైన వ్యక్తి, ఆ వినయానికి పరాకాష్ఠ, ఆయన పాదములు పట్టుకుంటే వినయం ఇవ్వగలిగినటువంటి వారు స్వామి హనుమ. ఆయన బుద్ధి వైభవం అంటారా, అసలు పరమాద్భుతం. అందుకు కదూ ఆయన గురించి చెప్తూ మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన వంటి బుద్ధిమంతుడు లోకంలో ఎవరు ఉండడు. ఎంత కీలకమైన సన్నివేశం కానివ్వండి, ఆయన విచారణ చేసేటటువంటి తీరు పరిశీలన చేస్తే అబ్బా ఏమి అద్భుతమైనటువంటి బుద్ధి అయింది అనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచన చేస్తారు, ఆలోచన వెంటనే దానికి పరిష్కారం. ఎన్ని సందర్భాలు, ఒకటా రెండా, శ్రీరామాయణంలో లంకాపట్టణంలోకి వెళ్ళారాయన, ఆ కాంచన లంక చూశారు. అయ్య బాబోయ్ ఏమిటి కాంచన లంక, అసలు బంగారు స్తంభాలకి వజ్రాలను ఆచ్ఛాదన చేశారు. మహర్షి ఒక చోట ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహ్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో పుష్పక విమానంలో ఒక కిటికీకి ఒక తెర ఉంది, ఒక పరద. ఆ పరద చూడ్డానికిట చాలా బలంతో హనుమ చూడవలసి వచ్చింది. ఎందుకని అంటే మేఘమండలం మీద పక్షుల బారు పెడుతుంటే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. తెల్లవారుజామున కాసేపు ఏదో వ్యాయామం కోసం నడిచే వాళ్ళకి కనపడతాయి అప్పుడప్పుడు నల్లటి మబ్బు పట్టి ఆకాశం ఉంటే కొంగల బారు పెడుతుంది. పెడుతున్నప్పుడు కంటి చూపు వెళ్ళినంతసేపు పెడుతుంటే కొంగల బారు వివిధ రకాలైనటువంటి ఆభరణమా ఆకాశానికి అన్నట్టు ఒకసారి ముత్యాలహారం వేసినట్టు ఒకసారి వడ్డాణంలా అలా మారిపోతుంది. ఆ పరద కదిలితే ఎలా ఉంటుందంటేట ఆకాశం మీద మబ్బుల బారు పెడుతున్నట్టుగా ముత్యాల పరదాకి పెట్టబడినటువంటి ఆ వైఢూర్యములతో చేయబడినటువంటి పరద కదిలితే అలా ఉంటుందట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసుడు అంతఃపురంలో. దాన్ని సవీష్మజాలం బలవాంత దర్శ అంత బలంతో చూశారే. అంత బలంతో చూడడం అంటే ఏమిటి, చూడడానికి బలం ఎందుకండి అంటే కన్ను అక్కడే నిలబడిపోయి మనసు అక్కడే నిలబడిపోయి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా ఉండాలంటే బలం ఉండాలి. వచ్చింది సీతాన్వేషణానికి ఆ తెరలు తలుపులు చూడడానికి కాదు, అలా తల తిప్పుకోవడానికి అంత బలంగా చూడవలసి వచ్చింది. అంటే ఆ లంకాపట్టణం ఎంత అందంగా ఉంటుందో చూడండి. అక్కడ ఉన్న రాక్షసులు అంత బలవంతులు, విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతాపహరణార్థైన రావణేన సురక్షిత, సీతమ్మను అపహరించి తెచ్చాడేమో రావణుడు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసి అయ్య బాబో ఏమి కాంచినలంక, చతుర్నామే వహతిం రావణానాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమరాజ్ఞస్య ధీమత. ఈ లంకాపట్టణానికి ఎవరొస్తారు, నలుగురు వస్తారు, మహా వస్తే నేను వస్తాను, మా ప్రభువు సుగ్రీవుడు వస్తాడు, యువరాజు అంగదుడు వస్తాడు, వాలి పుత్రస్య నీలస్య నీలుడు వస్తాడు, ఆఖరికి ఇమామపి. ఈ లంకాపట్టణం ఇంత దుర్భేజ్యంగా ఉంది, ఇక్కడికి రాముడే రానివ్వండి, వస్తే మాత్రం రాముడు మాత్రం ఏం చేయగలడు ఇక్కడ, ఇంత దుర్భేజ్యంగా ఇన్ని కోట్ల మంది రాక్షసులతో ఉంటే అని వెంటనే అనుకుంటారు. ఇది నాకు అనవసరమైన ఆలోచన. లంక ఎలా ఉందో చూడడం, సీతమ్మ జాడ కనిపెట్టడం, ఇక్కడికి వాడొస్తాడా వీడొస్తాడా నాకెందుకు, భూతాశ్చార్ధా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిజోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానిన. ఆయన రాలేడు, ఈయన రాలేడు, నేనొచ్చాను నేనొచ్చాను అని 10 మాటలు అనుకుంటే అహంకారం వచ్చి అహంకారం ఉన్నటువంటి దూత ప్రభు యొక్క కార్యక్రమాన్ని పాడు చేస్తాడు. నాకెందుకు, అది విచారించవలసిన వాడు రాముడు అంటారు. ఎంత బుద్ధిమంతుడు. ఆఖరికి ఆ లంక పట్టణానికి అధిష్టాన స్వరూపం, లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అనే అంటారు. ఆమెని నిగ్రహించినప్పుడు ఆవిడంది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళమంది, ఆయన లోపలికి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకరః. ఇందాక నేను మీతో అన్నానే మహర్షి మరిచిపోరు, కపిరాజ హితంకరః, సుగ్రీవుడి యొక్క హితాన్ని కోరిన హనుమ అన్నారు. ఏమిటి సుగ్రీవుడి యొక్క హితం, హనుమకి రావణాసురుడికి ఏమి శత్రుత్వం లేదు అక్కడ, కానీ హనుమ యొక్క ప్రభువు సుగ్రీవుడు, సుగ్రీవుడికి ప్రభువు రాముడు,
రాముడి భార్య సీతమ్మని రావణుడు అపహరించాడు. అందుకుని సుగ్రీవుడికి శత్రువు, తన ప్రభువుకి శత్రువు, తనకి శత్రువు. Namaste.